హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా కమెంట్స్లో చెప్పండి. మేము వచ్చేసి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కొంచెం వర్క్ పైన వేరే విలేజ్కి వెళ్తున్నామండి, ఖానాపూర్ అని. కొద్దిగా ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము ఉండే ప్లేస్ నుండి. చూసారా, బ్యూటిఫుల్ వెదర్, చెట్ల మధ్యలో నుండి. ఇక్కడ రోడ్స్ అన్నీ ఇలానే ఉంటాయండి, చాలా బాగుంది కదా. వర్షాకాలం అయితే ఫుల్గా గ్రీనరీ కనిపిస్తుంది. నేను, మా హస్బెండ్, మేము ఫ్యామిలీ వెళ్తున్నామంటే కొద్దిగా పని ఉంది అక్కడ, అందుకే నేను, మా హస్బెండ్ వెనుక ఉన్నది మా మరిది, మా అత్తయ్య అండ్ వాళ్ళ అత్తయ్య, అంటే నాకు నా అమ్మమ్మ అవుతుంది. కొంచెం బ్యాంక్ వర్క్ ఉంది, అందుకే బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము. ఫుల్గా గ్రీనరీ చాలా బాగుంది కదండి వెదర్ అయితే. ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అసలు నేను ఈ వ్యూ కోసమే వస్తానని వెంటబడతాను మా హస్బెండ్ తోటి. ఇక్కడ మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది, సో చాలాసేపు వెయిట్ చేయించారు. అక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు బోనాలు లాగా వచ్చాయండి. బోనాలో సంథింగ్ ఏమంటారో, కాకపోతే బోనాలు అయితే ఎత్తుకున్నారు కొందరు ఆడవాళ్ళు, చూసారు కదా. అందుకే నేను ఒక చిన్న క్లిప్ వీడియో తీశాను. తర్వాత మేము 1కి వెళ్తే వీళ్ళు 3కి బయటకు వచ్చారండి. 3:30 ఆ టైంలో వచ్చారు. సర్వర్ బిజీ ఉండడం కొంచెం సేపు అండ్ లంచ్ టైము ఇలా బాగా లేట్ అయిపోయింది. చూసారు కదా ఇంత లేట్ అయింది. ఇప్పుడు మేమందరం కలిసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి స్టార్ట్ అవుతుంటే మధ్యలో మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే, సదర్ మట్కి తీసుకెళ్ళు, ఎప్పుడు చూడలేదు మేము అని. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ అక్కడ చూడలేదంట. సో మొన్న మేము వెళ్ళాం కదా, ఆల్రెడీ నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ అన్నారు సరే అని. మధ్యలో ట్యాబ్లెట్స్ అవి ఇవి కొనేది ఉంటే ఆగాము. మా అత్తయ్యకి ట్యాబ్లెట్స్ అమ్మోటి ఇంకేదో గ్రోసరీస్ ఉంటే తీసుకోవడానికి ఆగాము. వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తున్నారు. మేము వచ్చేసి కార్లోనే వెయిట్ చేసాము. ఫుల్ జనాలు ఉన్నారు కదా, మళ్ళీ కరోనా అది ఇది అని భయంతో మేము కార్లోనే వెయిట్ చేసాము. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ చికెన్ సెంటర్ దగ్గర చికెన్ తీసుకుందామని ఆగామన్నమాట. ఇక్కడైతే వేరే షాప్స్ దగ్గర చూసాం కానీ అంతగా నచ్చలేదు. కోడిలు బాగా నల్లగా ఉన్నాయని మేము వేరే షాప్ దగ్గర చూడకుండా వచ్చాము. ఇక్కడ తెల్లగా ఉన్నాయని ఈ షాప్ దగ్గర ఆగామన్నమాట. కాకపోతే అతను బయట మాత్రం తెల్లగా కోడిలను పెట్టిండు, కానీ లోపల మొత్తం అతను కట్ చేసేది అంతా బ్లాక్గా ఉన్న కోళ్ళని కట్ చేస్తున్నాడండి అతను. చూడండి, బయట పెట్టుడు మాత్రం ఇలా పెట్టిండు, లోపల మాత్రం కలర్ లేని కోళ్ళు అట్లాంటివి పెట్టిరన్నమాట. వినండి, మా వాయిస్ పెడతాను ఇక్కడ, వినండి. ఆహా, నువ్వు అంటున్నావా? ఏం సూప్ అంటున్నాడు, ఏం సూప్ అంటున్నాడు అనుకుంటున్నా. ఏం లివర్ ఏమంటున్నావు? లివర్ చికెన్ తోటి అది జోక్తుండు, లివర్ కూడా తినేస్తుండు. లివర్ కావాలంటే లివర్ రేట్ ఎంత అంట? లేదు చికెన్ తోటి ఇక్కడ సేల్ లేదు కదా, చికెన్ తోటి ఎత్తారంటున్నాడు. మరి హైదరాబాద్లో మరి లివర్ 120 రూపాయలకు అమ్ముతుంది, ఇది అన్యాయం కాదా? 120 కదా సేలు బట్టి అమ్ముతారన్న అంటున్నా. ఇప్పుడు అట్లనే వేసిండా వేరేలాగా వేసిండా? లేదు, ఓన్లీ చికెన్ కొట్టేసి లివర్ అయిపోయారు, ఒక్కటే ముక్క వేయించాను. మరి టూ మచ్ కాదా? ఇప్పుడు మనం పోయి సెపరేట్ గా లివర్ అడిగితే? లేదు, అలాగే స్టాక్ ఉండదు మన దగ్గర. కోసం కొన్ని కోళ్ళు పోయాలి, కోళ్ళు కోసే చికెన్ అమ్మకుండా పెట్టారు. పెట్టారా పొద్దునండి కోసిన కోళ్ళు? చూసారు కదా మా కన్వర్సేషన్, అక్కడ చికెన్ షాప్ దగ్గర అలా అయిందని మా హస్బెండ్ చెప్తున్నారనమాట నాకు వచ్చాక. ఇప్పుడు వచ్చేసి మేము సదర్ మట్కి బయలుదేరామండి. చూసారు కదా అక్కడ సైడ్ కూడా, ఇక్కడ నుండే రోడ్స్ ఇలానే ఉంది. కొద్దిగా దూరం వచ్చాక ఖానాపూర్ నుండి కొద్దిగా దూరం ఉంటుంది అంతే, బట్
వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం గ్రీనరీ, రోడ్ అప్పుడప్పుడు వెహికల్స్ వస్తాయి, రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది. ఇలానే చూస్తున్నారు కదా మీరు వీడియోలో, సేమ్ ఇలానే ఉంటుంది. వెహికల్స్ అయితే చాలా తక్కువ అక్కడికి రావడం, ఎందుకంటే జంగల్ ఇదంతా. ఈ జంగల్ నుండి క్రాస్ అయిన తర్వాత చాలా దూరంకి మా విలేజ్ వస్తుంది. గ్రీనరీ చాలా బాగుంది కదా, చెట్లు అది ఇది మొత్తం. ఇక్కడ పాములు కూడా ఉంటాయండి, అప్పుడప్పుడు రోడ్డు పైన మాకు కనిపిస్తూ ఉంటాయి. వర్షం వస్తే పాములు అలా క్రాస్ చేస్తూ ఉంటాయి, కోతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి చూడండి. చూసారు కదా, చూస్తూ చూస్తూ ఉండగానే మనం సదర్మట్కి వచ్చేసాము. చూడండి వాటర్ ఫుల్ తగ్గిపోయాయండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఒక గట్టు కనిపిస్తూ ఉంటుంది, ఆ గట్టు పైనుండి వాటర్ ఫ్లో అయ్యాయి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా, దానిపైనుండి వాటర్ ఫ్లో అయ్యాయి. ఇప్పుడు వెళ్ళి చూసి మేము ఇంకా అనుకున్నాము, ఇది వర్షాకాలం కదా ఇంకా వాటర్ ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాం, కానీ టోటల్ మొత్తం తగ్గిపోయాయి. ఈ వీటి పైనుండి వాటర్ ఫ్లో అయ్యాయి, ఆ మెట్ల మీద నుండి నుండి ఇట్లా పడ్డాయి. మేము లాస్ట్ టైం వచ్చాము, మేము వచ్చి కూడా 20 డేస్ అవుతుంది అంతే. చూసారా ఎంత వాటర్ తగ్గిపోయిందో, అసలు చాలా తగ్గిపోయాయండి వాటర్. అయితే బాగా డిసప్పాయింట్ అయ్యాం, ఎంత బాగుంటుందో అని వెళ్ళాం కానీ చాలా డిసప్పాయింట్ అయ్యి మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఉండలే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు ఒకవేళ ఆ బ్లాగ్ చూడకపోతుంటే వెళ్ళి నా ఛానల్లో చూడండి, సదర్మట్ బ్లాగ్ అని, అక్కడ ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. చాలా బాగుంది వాటర్ ఫ్లో అదంతా, అప్పుడు బాగుండే ఇప్పుడు బాగా తగ్గిపోయాయండి వాటర్. అసలు ఇంకా వర్షాలు పెరుగుతున్నాయి, అసలు ఇంకా వాటర్ ఉండాలి కానీ ఏంటో బాగా తగ్గిపోయాయి. చూస్తున్నారు కదా దానికి ఎంత కిందికి ఉందో. మా హస్బెండ్ వచ్చేసి పద వెళ్దాము, వాటర్ ఏం లేవు కదా ఇంకేంటి అని అన్నట్టే, సో వెళ్ళిపోతున్నాం మేము. ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు, 20 మినిట్స్ ఉన్నాం అంతే అండి. చూస్తున్నారు కదా అస్సలు వాటర్ లేవు, బాగా డిసప్పాయింట్ అయ్యాం. ఇక్కడ వాటర్ చూడండి ఎలా పడుతున్నాయి. సౌండ్ అయితే భలే వచ్చింది అక్కడ, ఇట్లా గట్లు గట్లు లాగా ఉంది కదా, బాగా అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో అనేది తీసాను. ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి. మధ్యలో మధ్యలో ఫిషెస్ అయితే భలే ఉన్నాయండి, ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. కొందరు వచ్చారు ఫిషెస్ పట్టడానికి కూడా, అక్కడ ఫిషెస్ పడుతున్నారు. నేను చూశాను పడతాయేమో అని, కానీ నేను ఉన్నంతసేపు వాళ్ళకి పడనేలేదు. అసలు చూసారు కదా నేను జూమ్ చేసి మరీ చూపించాను. ఇదిగోండి చూడండి ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్ చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి చాలా బాగున్నాయి. అలా ఫిష్ని అలా చూస్తూ ఉంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎక్వేరియం చూసినా ఇట్లా చెరువులలో ఫిషెస్ని చూసినా నాకైతే భలే అనిపిస్తుందండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేనైతే. ప్లెజెంట్ ఏదన్నా టెన్షన్ ఉన్నా కూడా రిలీఫ్ అయిపోతుంది అలా చూస్తూ ఉంటే, ప్రెజెంట్ అయిపోతుంది మైండ్ అంతా. ఇప్పుడు మేము వచ్చేసి వెళ్ళి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడ కూడా సగం వరకు ఉండే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్, ఇప్పుడు లేవు. వచ్చేసి మేము వచ్చేసి ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నాము. మా నాన్న మా అమ్మమ్మ అనే లోపలనే, కార్ లోపలనే ఉండే. తనకి కాలు కొద్దిగా బాగాలేదు, సో తను రానని చెప్పింది. నా వల్ల కాదు, నేను దిగలేను అని అంటే తనని కారులోనే ఉంచి మేము చూడ్డానికి వెళ్ళాము. మేము వచ్చేసరికి తను కారులోనే ఉండిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాం. చూస్తున్నారు కదా, మా విలేజ్ నుండి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకుంటా అండి అంతే. ఇప్పుడు వచ్చేసి మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా అస్సలు చిన్న రోడ్డు బట్ బాగుంటుంది. అసలు తెలియని వాళ్ళకైతే ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందా అని అసలు తెలియదు, అలా ఉంటాయి రోడ్లు ఇక్కడ మొత్తం. ఇప్పుడు వచ్చేసి మేము ఇంటికి వచ్చేసాక పూరీలు చేసామండి. పూరీలు చాలా రోజులైంది చేసి అని పూరీలు చేసాము. చూడండి మీరు బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. మేము వచ్చేసి పూరీలు కట్టెల పొయ్యి పైన చేస్తున్నామండి. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి కట్టెల పొయ్యి పైన చేస్తే, బట్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంతే, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కట్టెల పొయ్యి పైన చేస్తే కర్రీ కానీ ఏదన్నా చాలా బాగుంది టేస్ట్ కట్టెల పొయ్యి పైన. పూరీలు కొద్దిగా కష్టమయ్యాయి మాకు, ఎందుకంటే మెత్తగా రావాలి కదా, ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. చూడండి
పొంగై బాగా పూరీలు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బోరింగ్ దగ్గర నుండి వాటర్ పట్టుకొస్తున్నారండి. ఆ రోజు మేము వచ్చేసరికి కరెంటు పోయింది, బోర్ వేద్దామంటే సో బయట నుండి తీసుకుని రావాల్సి వచ్చింది. నాకు బలిగా నవ్వుతు తను తేవడం ఫస్ట్ టైం, ఇలా చాలా బాగా అనిపించింది నాకు. అందుకే చిన్నగా వీడియో క్లిప్ తీద్దామని నవ్వుతూ తీస్తున్నాను. తను తీయకు తీయకు అన్నా కూడా బలవంతంగా తీశాను. అంతే అండి ఈ వీడియో క్లిప్తో ఈ వీడియోని ఎండ్ చేసిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.